ఆడిలేడ్ వేదికగా జరుగుతున్న తొలి డే అండ్ నైట్ టెస్ట్ చాలా రసవత్రంగా సాగుతోంది అయితే రెండో రోజు ముగిసేసరికి టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది గులాబీ బంతితో భారత బ్యాట్స్మెన్స్ తో పాటు బౌలర్లు కూడా సత్తా చాటారు శుక్రవారం ఆటలో కోహ్లీ సేన పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది తొలి ఇన్నింగ్స్లో ఆసిస్ను ఆసిస్ ను నూట పరుగులకే పరిమితం చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ఇక ఆట చివరకు భారత్ అరవై రెండు పరుగుల ఆధిక్యంతో నిలిచింది రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ రెండు వందల ముప్పై మూడు ఆరు వికెట్ల నష్టానికి చేయగా ఆటను ఆరంభించిన టీమిండియా రెండు వందల నలభై నాలుగు పరుగులకే ఆల్అౌట్ అయింది ఇరవై మూడు నిమిషాలకే క్రీజ్ లో ఉన్న భారత బ్యాట్స్మెన్స్ ఇరవై ఐదు బంతుల్లో పదకొండు పరుగులు మాత్రమే చేసి పెవినియన్ బాట పట్టారు కానీ పార్ట్ కమిన్స్ తొలి ఓవర్ లోనే రవిచంద్రన్ అశ్విన్ ను చేయగా తర్వాత ఓవర్ లోనే మృద్ధ్మాన్ సాహా కూడా అవుట్ అయిపోయాడు ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాను జస్ప్రీత్ బుమ్రా ఆదిలోనే కోలుకోలని దెబ్బతీశాడు ఓపెనర్లు మాథ్యూ వేడ్ అలాగే రోరీ బర్న్స్ ను అవుట్ చేసి దీంతో లంచ్ విరామానికి ఆసిస్ ముప్పై ఐదు పరుగులకు రెండు వికెట్ల నష్టానికి చాలా పేలవంగా నిలిచింది ఆ తర్వాత స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ను ఆర్ అశ్విన్ తన తొలి ఓవర్ లోని అవుట్ చేశాడు అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ట్రావిస్ హెడ్ క్యామరిన్ గీన్ గ్రీన్ ని కూడా అశ్విన్ పెలియన్ పెవిలియన్ కు పంపించి ఆసిస్ ను పీకెత్ లోకుతూ కస్టర్ నెట్టేశాడు ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన పైన్ కలిసి పైన్ తో కలిసి లభు షేన్ ఇన్నింగ్స్ చక్కదిత్తడానికి ప్రయత్నించాడు వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూనే పరుగులు సాధించారు లబుషేన్ నెమ్మదిగా ఆడినా పైన్ కాస్త ధాటిగా ఆడాడు లభూషేన్ కు మూడు జీవన ఆధారాలు లభించాయి అయితే అర్ధశతకం దిశగా సాగుతున్న లభూషేన్ ను ఉమేష్ వికెట్ల ముందు దో దోబుచులాడాడు అదే ఓవర్ లో కమింగ్స్ ను కూడా ఉమేష్ అవుట్ చేయడంతో ఆసిస్ నూట పదకొండు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది ఆ సమయంలో పైన పట్టుదలతో ఆడుతూ ఆటను ముందుకు సాగించాడు ఏది ఏమైనప్పటికీ ఆశీస్ ను అటు ఉమేష్ తో పాటు ఇటు రవిచంద్రన్ జస్ప్రీత్ జస్ప్రీత్ ఇద్దరు కూడా వణికిచ్చేశారని చెప్పొచ్చు